జన్మదిన వేడుకల్లో భాగంగా చీరాల రోడ్లోని బాపూజీ వృద్ధుల ఆశ్రమంలో పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు గుంజి వీరాంజనేయులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త విడుదల రజని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సిపి అధ్యక్షులు, గౌరవనీయులు, జననేత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ మీ అందరు కల్మశోలేని మనస్తత్వంతో ప్రచారం చేసి గెలిపించాలని చెప్పి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి నిండు పుట్టినరోజు సందర్భంగా ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గుంజి వీరాంజీకి మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా రెండు మాటల్ని మన నాయకురాలు శ్రీమతి విడుదల రజనమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అయ్యా. నేను మీకు ముందుగానే తెలుసు అనుకుంటున్నాను. కొంతమందికి గత సంవత్సరం కూడా సంవత్సరంలో ఒక రెండు మూడు సార్లు మేము రావడం జరిగింది. నా ప్రయాణం కూడా ఇక్కడ నుంచే మొదలైంది మీ అందరితో పాటే. ఎప్పుడైతే ఇక్కడ నుంచి మొదలు పెట్టానో చాలా సక్సెస్ఫుల్ గా ఇప్పుడు దాకా మీ అందరి ఆదరణ అవమానాలు నా మీద అలా ఉన్నాయి. అలాగే మన తోటి రామకృష్ణన్న బాపూజీ అనేది ఏంటంటే మన మహాత్మా గాంధీ గారి పేరు నడుపుతా ఉన్నారు. మరి అటువంటి విధానంలో నేను వచ్చి ఉన్నందుకే, నాకు ఇక్కడికి వచ్చి నా పనులు మొదలు పెట్టుకున్నందుకే నేను అంత సక్సెస్ఫుల్ అయ్యాను. అలాగే ఈరోజు మన అన్న జననేత జగన్ అన్న పుట్టినరోజు కార్యక్రమం కూడా మేము ఇక్కడ నుంచి ఈరోజు మా గుంజి వీరాంజీ అన్న సాయంతో, మరి పెద్దలందరి సాయంతో, చింతారావు అన్న వీళ్ళందరి సాయంతో కూడా ముందుకెళ్తున్నాను. కాబట్టి ఆయన కూడా ఇక్కడ నుంచి విజయం సమకూర్చాలి మీ అందరూ ఆశీర్వాదాల వల్ల కోరుకుంటూ. ఇప్పుడు గడిచిన ఈ నాలుగున్నరేళ్లలో రాక్షస పాలన చూశారు. పసుపు చొక్క వేసుకున్న వాడికే పథకాలు, పసుపు చొక్క వేసుకున్న వాడికే వాడికి ఇళ్లు గాని, వాడు పేరు రాయాలన్నా ఏదైనా సరే కనీసం ఒక సంతకం పెట్టాలన్నా గాని మా పార్టీలో చేరతారనే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ పోవాలి అంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి సువర్ణ పరిపాలన అందించారో అటువంటి అంతకన్నా ఎక్కువ పేదవాడికి, పేద బడుగు బలహీన వర్గాలందరికీ, మీ అందరికీ మీ ఇళ్లలో పెద్ద కుమారుడిగా ఉంటానని జగన్ అన్న మాటిచ్చాడు. ఆడ జగన్ అన్న మాట ఒక్కసారి మాటిస్తే మాట తప్పే వ్యక్తి వంశమే కాదు వాడిది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు కావాలి. ఇక్కడ రజనక్కని గెలిపించుకోవాలి. మీ పెద్దవాళ్ళు మీరందరూ ఆలోచించి, మీరు విన్న ఈ మాటలు మీ అనుభవాన్ని రంగరించి కనిపించిన ప్రతి ఒక్కళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, రజనమ్మ గురించి చెప్పి ఖచ్చితంగా రాబోయే మన కాలంలో మనందరికి మంచి జరగాలంటే వ్యాను గుర్తుకు ఓటేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్లు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని మీ అందరికి నాకు అవకాశం ఇచ్చిన బాబూజీ వృద్ధాశ్రమం నిర్వహణ మిత్రుడు రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. మన ఆశ్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గౌరవనీయురాలు శ్రీమతి విడుదల రజనీ గారికి, పార్టీ కార్యకర్తలందరూ కూడా మీ అందరి తరఫున స్వాగతం పలుకుతూ, రజనీ గారు గతంలో రాజకీయాల్లోకి రాకముందే మన ఆశ్రమంలో అన్నదానం చేసిన విషయం మీకు మనవి చేస్తూ, ఆశ్రమానికి ఒక 3-4 సార్లు ఇక్కడికి రావడం, సర్వీస్ చేయడం ఎట్లా కాదు. ప్రతి 30-40 మంది పేదవాళ్ళు ఉండరు వార్డుల్లో, కనీసం 100-150 మంది ఉంటారని చెప్పేసి ఆయన ఒక ఆలోచన చేసి అప్పుడు ఒక కమిటీ చేసి ఆయన ప్రతి ఒక్క ఇంటికి ఆయన పెద్ద కొడుకులాగా ఉండి ప్రతి ఒక్క ఇంటికి కూడా 200 రూపాయల పెన్షన్ ఇప్పించడం జరిగింది. అట్లానే ఇంద్రమ్మ గృహాలు ఆయన ఏర్పాటు చేసి రాష్ట్రంలో 80 లక్షల మందికి ఆయన గృహాలు ఏర్పాటు చేయడం, అట్లానే
చిలకలూరుపేటలో పేదవారికి 52 ఎకరాలు